ఈ పుస్తకం ఆత్మదర్శనం రాయడం జరిగింది. ఇది నాకు పంపుతూ దీన్ని ఆవిష్కరించమన్నారు. అంటే కంటెంట్ తెలియకుండా ఆవిష్కరణ అంటే, పైగా ఆయన చక్కగా ఒక పద్యం తన గురించి తను, అంటే ఆత్మదర్శనం అంటే నోయింగ్ అవర్ సెల్ఫ్స్ అదే కదా. అంటే హూ యామ్ ఐ అని రమణ మహర్షి చెప్పినట్టు బహుశా ఆ ఫిలాసఫీ లాంటిది అయి ఉంటుంది. రాయును రీసా రాయుట వ్యర్థమని తెలిసి, పాడును గియ్యును అరుచును వ్యర్థమని తెలిసి, తెలిసి చేయును పరిపూర్ణముగా పనికిరాని పనులు అతను అకారణ జన్మను రీసా రసో వైసా అన్నాడు. ఇది అంత కొంచెం మిస్టిక్ పోయిటరీ అని నేను అనుకుంటూ, సరే భవిష్యత్తులో దీనికి మంచి ఆదరణ ఉండాలని, ముఖ్యంగా ఇలాంటివి అర్థం చేసుకునే పర్సంటేజ్ తక్కువ ఉంది, కాకపోతే ఒకడు అర్థమైనా అది ఇతనే అన్నట్టు అది గొప్ప విషయమే. శుభం భూయాత్ అయ్యా. మీ అందరూ చప్పట్లు, ఈ చప్పట్లు పోస్ట్ చేసిన గారు ఆల్రెడీ ఈ సభలో జనం ఉన్నారు. శుభం భూయాత్, గాడ్ బ్లెస్. ఒక్క నిమిషం అండి, వీడియో తీస్తా. గురుగారు ఎస్ ఆయన అండి. తెంబడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు ఊళ్ళే పోస్తే బస్, కుటి పుణ్యానికి మోక్షం ఇస్తావు కదా శబాషురా శంకర. ఇక్కడే ఇక్కడే పెట్టాను. ఈరోజు నాకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థాట్ వచ్చింది, మీరు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. ఒక ఎగ్జిబిషన్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఏమంటారు, మన సూఫీ స్టైల్స్ ఆఫ్ పెట్ట సింపుల్ ఫార్ములేషన్ ఆఫ్ కలర్స్ తోటి, తక్కువ కలర్స్ తోటి. ఇంతవరకు పెయింటింగ్ అంటే ఒక ఆర్టిస్ట్, ఎక్స్క్లూజివ్ ఒక ఆర్టిస్ట్ చేస్తాడు. ఒక ఇంక్లూజివ్ సిరీస్ చేద్దాం, అంటే ఒకటే క్యాన్వాస్ మీద ఇద్దరు ముగ్గురు సంతకం పెట్టుకుంటుందని ఒక ఆలోచన వచ్చింది. బొమ్మరేయాలా మేము ఇప్పుడు వెళ్దాం. సో మీరు కూడా ఒక నేను మేక్ ఇట్ ఏ ప్రొఫెషనల్ పెయింటింగ్, అది ఏదో ఒక రోజు ఏదో ఒక గ్యాలరీలో ఎగ్జిబిట్ చేయబడుతుంది. సో యూఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో భరణి గారు కదిలే బొమ్మలా ఉండే ఒక స్క్రీన్ మీద ఒక యాజ్ యాక్టర్ గా కదిలే బొమ్మ ఈ రోజు తనే ఒక బొమ్మ వేయబోతున్నారు. నేను చిన్న స్కెచ్ వేసిన తర్వాత కలిసి మాట్లాడుతూ వేద్దాం, వేస్తూ మాట్లాడదాం. మీరు జస్ట్ వేయడానికి సిద్ధం ఉండదు అంతే, రైట్. ఎందుకంటే మనం తీసుకున్న సబ్జెక్ట్ ఒక ఒక సూఫీ పెయింటింగ్, సింపుల్ గా అయిపోతుంది, బట్ అట్లీస్ట్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. రెండోది, ఇలా చేసిన పెయింటింగ్స్ అన్ని విల్ హోల్డ్ అన్ ఎగ్జిబిషన్. అంటే ఇది అట్లా గాలికి వదిలేయకూడదు, ఎక్కడో ఒక చోట ఇది ఏదో రోజు ఏదో గోడకు వేలాడాలి. జీసస్ క్రైస్ట్ వాళ్ళే మీరు గుంపాలి చూస్తే గుంపాలి కూడా ఇదే పెట్టుకున్నాను. చాలా బాగుంది, అంటే అందరూ అట్లా బాగుంది. ఇది ఇందులో లైట్ రావడం వల్ల ఇప్పుడు ఈ సిరీస్ గురించి ఒక రెండు మాటలు మాట్లాడి అది నా ఛానల్ పెట్టుకుంది. సో కాన్వర్జేషన్ ఓవర్ ఎ పెయింటింగ్ అనే ఒక కొత్త తరహా ఇంటర్వ్యూ అనేది కానీ ఒక కొత్త తరహా చర్చకి ఒక డోర్ ఓపెన్ చేయడానికి ధరణి గారితో మొదలు సార్. ఒక ఒక పెయింటర్ అంటే ఒక బొమ్మ గీసే వాడు హరి కొంత దగ్గర వాయిస్ అది క్యాప్చర్గా చేయకపోవచ్చు. ఒక అక్షర చిత్రం అంటే నాకు నాట్ ఏ పెయింటర్. అయితే అస్సలు నేను బొమ్మ గీయనని కాదు, నేను చిన్నప్పుడు ఏ పాఠం చెప్తున్నా బొమ్మలు గీస్తుండేవాడిని. ముఖ్యంగా ఎగిరిపోతున్న పక్షులు, భరణి 5th B ఏదో అట్లా, ఆ కొండల మధ్య నీరు, ఈజీగా ఉండే బొమ్మలు. తర్వాత మాకు ఈజీగా అనిపించేది బుద్ధుడు. బుద్ధుడు అని ఇలా వేసే రెండు చెవులు, ఇలా 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 రింగులు 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 వేస్తే ఒక బుద్ధుడు. ఇది ఇది జీవన విధానం. అది ఏ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే బొమ్మలు 10th క్లాస్లో నాకు తెలిసి బయాలజీ, బయాలజీలో సడన్గా మేము 7th క్లాస్లో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయిపోయినప్పుడు ఒక ఒక జర్క్ వచ్చిందన్నమాట. అంటే భాష టోటల్గా బయాలజీ పేపర్ ఇంగ్లీష్లో ఉంది, ఫస్టే డైకాటిలిడన్ అట్లాంటిది ఒక బయాలజీ. 10 క్వశ్చన్లకి 10 బొమ్మలు వేసాను నేను ఆన్సర్ రాయలేదు. అసే అంటే మా తర్వాత బొమ్మలు వేయడం అంటే
ఎంత పొందలేదు నాకు, అంటే భయం నాకు రాదు, రాదా అని రాదు అనకుండా అడిగి అడిగినా అడగకపోయినా. సరే జనరల్గా ఏంటంటే ఇది ఇది వ్యాసం రాయి ఇది బొమ్మలే అంటాడు కదా, అసలు బొమ్మ అడగక్కర్లే వాడు, నేను వేసేసాను అలా పాస్ అయ్యాను. అంటే బొమ్మ అలా జీవితంలోకి ఒక హుక్ చేసింది నన్ను. తర్వాత అది నాకు జీవితంలో ఎట్లా ఉపయోగపడిందంటే, వెన్ ఐమ్ డూయింగ్ క్యారెక్టర్స్, నేను 800 సినిమా చేసినప్పుడు ప్రతి పాత్ర నాకు డైరెక్టర్ చెప్పగానే నేను మా మేకప్ పైన కూర్చొని నేను ఒక బొమ్మ గీస్తాను, దీన్ని ఇలా ఉండాలి దీన్ని. అందుకనే నా గత 5 ఏళ్ళుగా కాకుండా అంతకుముందు వేరియేషన్స్ ప్రతి సినిమాలో ఒక గెటప్ ఉండేది అన్నమాట, దాన్ని మిస్సెన్ చేయించడం ఉదాహరణ ఏదో సంథింగ్ బట్ హౌ ఆర్ట్ అనేది మన అలా జీవితంలోకి ఎలా వాడుకున్నాను నేను, నన్ను ఎలా వాడుకుంది ఆర్ట్. ఎందుకంటే పెయింటింగ్ విత్ వర్డ్స్ అనే దాన్ని అనే ఒక ఒక దానికి నేను ఒక పద్యం చెప్పి ఈ డిస్కషన్. అదేమిటంటే కాళహస్తీశ్వర మహత్యంలో దుర్జటి మహాకవి దుర్జటి రాసిన ఒక పెయింటింగ్ వేసాడు అక్షరాలతో, అది నా పెయింటింగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బొమ్మ ఎలా ఉందంటే అడవిలో ఒక శివలింగం ఉంటుంది, దాని మీద ఇలా అల్లింది శాలిగుడు, మనసు కురిసింది, మనసు కురిసిన తర్వాత తెల్లారుజామున అవన్నీ ఇలా నీటి బుందువులు ఇలా వేలాడుతున్నాయి పదలసగా. అవి ఎట్లా ఉందంటే ముత్యాల పందిరి ఏమన్నా వేసామా శివుడి నెత్తి మీద. ఆ తర్వాత కొంత టైంకి అయ్యేటప్పటికి సూర్యుడు ఎంటర్ అయ్యాడు, సూర్యకిరణాలు పడగానే ఈ మనసు బిందువులన్నింటిలోనూ రంగులు, ఇంతకుముందు నా ముత్యాల పందిరి ఇప్పుడు రత్నాల మండపం అయిపోయింది. దిస్ ఈస్ ద పెయింటింగ్ డన్ బై దుర్జటి. ప్రాతకాల తుషార సీకర చెయ్య ప్రాప్తిన్ లసన్ ముక్తి కోపేతోగారములట్లు చెల్వెసగి తద్బిందు ఛటాజాత కర్జ్యోత ఛాయల కొంతసేపు బహురత్నోదీర్ణ గేహంబులై లూతా కల్పిత తంతు సద్మములు ఉల్చున్ చెప్ప చిత్రంబులై. రైతు మీద ఒక సినిమా తీసి ఇలాగే బ్లాక్ అండ్ వైట్ లో తీసినప్పుడు నాకు నార్త్ ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ మణిపూర్ ఎక్కడి నుంచి వచ్చిన ఒక డైరెక్టర్ ఉన్నాడు, యు మేడ్ ఇట్ ద ఫార్మర్స్ లైఫ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, యు నో వాట్ యు డిడ్, యు హావ్ టేకెన్ కలర్స్ ఫ్రమ్ హిస్ లైఫ్ అన్నాడు. పేదరికం చూపించాలంటే అది ఇట్స్ రైట్ రైట్ కలర్, అంటే పేదరికాన్ని చూపించాలంటే ఆ బాధను చూపించాలంటే యూ డిడ్ నాకు తెలియదు అప్పటికి, అంటే ఒకసారి వ్యాఖ్యానం క్రియేటివిటీ కన్నా బాగుంటుందని కానీ చాలా గొప్పగా చెప్పాడు కదా. యూ హావ్ టేకెన్ ఇప్పుడు సార్ నిన్ను సేవించిన కల్గు మానవులకు వీటి వధూటి పటి ఘనకోటి శకటి కటి పటి తటి గందే భవాటి పటి రనటి హారకుటి సువర్ణముకుటి ప్రచ్చోటికా పేటికల్ కనదాం నాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. ఇది ఎర్రన రాసిన నీలకంఠేశ్వర శతకంలో ఒక పద్యం. దురదృష్టం ఏంటంటే నీలకంఠేశ్వర శతకం మనకు దొరకలేదు, ఈ ఒక పద్యమే దొరికింది. ఇందులో ఫస్ట్ లైన్ నిన్ను సేవించిన, నిన్ను సేవిస్తే మానవులకు వీటి తాంబూలం వస్తుంది అన్నాడు. ఎంత సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అంటే తాంబూలం ఉన్నవాడు ఏంటి అంటే తాంబూలం విచారణ ఎవడే కడుపు నిండా భోజనం ఉన్నవాడే కదా తాంబూలం వేసుకునేది, చేత నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుడ్ ఉంటుంది ఓకే అని చెప్పడానికి వీటి వధూటి అందమైన అమ్మాయి ఘనకోటి శకటి వినలేదు ఇక్కడ వీటి అంటే తాంబూలం ఓకే విడియం అంటారే దాన్ని వీటి అంటారు ఓకే ఘనకోటి శకటి గంధేభ వాటి ఏనుగులు గుర్రాలు రథాలు ఏంటి మెర్సిడెస్ బెంజులు ఆడీలు ఇంకెక్కేయో అవన్నీ సువర్ణమకుటి బంగారు కిరీటం అంటే రాజ్యాధికారం ప్రచోటిక పేటికల్ ఎక్కడో దాయబడ్డ ఐశ్వర్యం అశ్వ నేను సేవించిన కలుపు మానవులకు వీటి వధూటి పటి ఘనకోటి శకటి కటి పటి తటి. ఈ టైంలో ఎన్ని టీలు ఇచ్చిన వాడు ఎవడన్నా ఉన్నాడు మీకు ద ఫైనల్ టచ్. మీరు కూడా ఈ చుక్కలు ఒకసారి మీ దూరికి అట్టట్లేదు ఎక్కడ ఏరియాలో అక్కడ పెట్టేసాను కొత్తగానే నెక్స్ట్ పాట పడిపోతుంది అంతే. సో గురుగారు ఇప్పుడు పెయింటింగ్ చేయడం అనేది ఇంత ఈజీ అని మీకు అనిపించి
మీరు ఇప్పుడు సాహిత్యాన్ని సాహిత్యం అనే కళని కొద్దిగా తగ్గించి ఇప్పుడు ఇలా కనుక సాహిత్యం ఏంటంటే వచ్చింది వచ్చింది ఉగాది తెచ్చింది తెచ్చింది నవకాంతి అట్లుంటది వచ్చింది వచ్చింది సంక్రాంతి తెచ్చింది తెచ్చింది నవకాంతి అంటే ఈజీగా ఇప్పుడు ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ప్రాసే సాహిత్యం అయిపోయింది ప్రాస నుండి తీరాలి సినిమా పాటలు ఏ పాటలు ఏ పాటలను తీసుకోండి ప్రాస పడచ్చు ఎంత అలవోక పడాలి ఒక పోతన పడ్డట్టు పడాలి. ఇంకా ఒక గొప్ప మునిపల్లె సుబ్రహ్మణ్య కవిని ఒక కవి ఉన్నాడు అతను రామాయణాన్ని ఎంత ఈజీగా చెప్పాడంటే చేరి వినపి శౌరి చరితము గౌరి సుకుమారి గిరివర కుమారి వారి జాచుడంతటను శ్రీమీరి వేడుకతోన యోజ్యకు గోరి పోవుదారిలో నృపవైరి అయిన పరశురాముడు కాలు మొగలు కరణి చాపధరుడై కాలరుద్రుడో ఎనగ పంక్తిరదుగేరి హరి ఎదుట చేరి నిల చెవీరాధి వీరుడని ఎరుంగక చేరి పిండు వంటి విల్లు నడుమకు రెండు చేసి పెళ్ళు పొంగెదు కొండ నెనయ జెల్లు ఆవిరు దండి వైరులకు ముళ్ళు కడగండు మిగిలి దీనినెక్కు పెట్టిన గాని రాముడన అటకాకుండిన సంపుదున రాముడతని కోదండము కొని ఎక్కదెక్కిది దిగండ దిగరిండ దిగిచి భాగపుడరిన గాండ హతజరను చేసి రూపకాండాభి రాముడనవుదునని నా పుండరీకలో చెంది తండని పూర్వకాల సంస్మృతి పొడమి ఒకటి బండన ప్రచండ మండితుండవజాండాధిపతికి అవ్యయుడవనెను ఈశ శరణు శరణు దురిత వినాశహరణ శరణు సుజన క్లేశహరణ శరణు జయ జయ శ్రీరామ శరణు శరణు నే చేసినట్టి పుణ్యమెల్ల నీకు మహాసుఖమున వసగునాడ ననుకుప చేసి ప్రోవు మన పరశురామునకు సీతాభిభుడు ప్రసన్నుడై పలికె వాసి నీ మనంబు నను తలపోసి వరము గోరు నిను కృప చేసి నానిన్న భూగులుడు భాసి రుచు నీదు పదరజోలేశమునకు ఏ వరంబు సమమకిలేశ భక్తి నిమ్మని కృతార్థునిగా చేసి జనియ శ్రీరామచంద్రుడ యోధ్యకు చేరి సారి పిన్ని సంతకం పెడతారు చక్కగా. సో మొట్టమొదటిసారి ఒక కొత్త ప్రక్రియకి మనం డోర్ ఓపెన్ చేసినాం సార్ అండ్ మీరు బ్లెస్ చేయండి లెట్ ఇట్ కంటిన్యూ. ఎక్కడంటే ఎక్కడో పెట్టండి ఇది ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి ఎక్కడో పెట్టండి ఇట్ ఇస్ యువర్ క్యాన్వాస్ బట్ సమ్వేర్ సైట్ అది కనపడితే ఇంకొకస్తారా కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. ఇది కాంట్రాస్ట్ అయినా కనపడితే సరిపోతుంది. మా తమ్ముడు పోయిట్రీ రాస్తుండేవాడు ఢిల్లీలో ఉన్నాడు చాలా కాలం. అదేమిట్రా ఈ మధ్య ఏం రాయట్లేదు చాలా ఏళ్ళ నుంచి అన్న కుదరట్లేదు అన్నాడు. కుదరట్లేదంటే బతకట్లేదు అని అంటున్నారా? మళ్ళీ చెట్టు ఉంది అనుకో దానికి పువ్వులు పూయాలంతే. ఓకే కమ్మత్ ఏమిటంటే పూల వల్ల అది మళ్ళీ చెట్టుని తెలుస్తుంది. చెట్టు ఎలా తెలుస్తుంది? పూత వల్ల మళ్ళీ పూలు మందారం పువ్వు పూల వల్లే కదా చెట్టుకి ప్రాశస్త్యం ఉంది అసలు గుర్తింపు. అదే లేకపోతే ఇక జీవితం డ్రై. సో దేర్ షుడ్ బి కలర్స్, దేర్ షుడ్ బి పోయిట్రీ, దేర్ షుడ్ బి మ్యూజిక్. లలిత కళలు అనేవి లలిత కళలు అనేవి మనిషిని మనిషిగా చేయడానికి ఉద్భవించినవి. సో దురదృష్టవశాత్తు ఇవాళ కళలు కళ ఎక్కడైతే కళారహితంగా ఉంటుందో ఇంకక్కడ దుర్మార్గమే రాజ్యం చేస్తూ ఉంటుంది. ఇవాళ అంటే ఒక్కటే రంగు కనిపిస్తుంది గ్రాడ్యువల్గా రెడ్ బ్లడ్. సో మనం మెల్లిగా జీవితం నుంచి ఆ రెడ్ తొలగించేసి ప్రతి ఇంట్లో ఉన్న ఖాళీ గోడలన్నీ రంగులమయం కావాలని మీరు అనుకోండి, నేను కూడా అనుకుంటున్నా అంతే. మీరు కూడా ఏమిటంటే ఒక గోడని ఇందాక మా వాడు చెప్పినట్టు ఒక గోడని పసిపిల్లలకి ఇచ్చేయండి. చిన్నప్పుడు అప్పుడు యాక్చువల్గా పిల్లలు బొమ్మలు వేస్తూ ఏవో బాపు గారు బొమ్మలు వేస్తూ అంటే వాడు నాన్న తిట్టకుండా బొగ్గులు అందించేవాడు ఆ గోడకి. అందువల్ల అంత గొప్పవాడు అయ్యాడు. సో మన వాళ్ళు ఆ గోడ తగలేస్తున్నాం అనుకోకుండా
గోడ ఇంత బాగా చేస్తున్నావు అన్న దృష్టితోటి కనుక ఒక గోడ దానికి రంగోడ అని ఇప్పుడే మేము పేరు రంగోడ ఒక గోడని మీకు అక్కర్లేని గోడని తర్వాత అది కావలసిన గోడగా మారుతుంది అది ఒక గొప్ప గోడగా ఉండిపోద్ది. సో ముగించే ముందు చూస్తున్న మీలో అందరిలో ఉన్న క్రియేటివిటీకి, బన్నీ గారిలో ఉన్న క్రియేటివిటీకి, మా భూపాల్ అట్లాగే ప్రపంచంలో ఉన్న అందరి క్రియేటివిటీకి ఇక్కడి నుంచే మేము శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాం. దయచేసి యాక్సెప్ట్ చేయండి. నమస్కారం. థ్యాంక్ యూ. ఇది నాకు ఇచ్చిన జ్ఞాపిక. సో రంగు ఒక జ్ఞాపిక కూడా. సో నాకు దాదాపు చాలా కాలం నుంచి ఉన్న ఒక ఆలోచన పూర్తయింది కాబట్టి మీరు అయ్యే సమస్త సార్ అంటే సంతోషం. ఎందుకంటే ఒక ఆలోచన అనుకోవడం మేనిఫెస్ట్ కావడం చాలా జనాలు చూస్తారా చూడాలి తెలియదు సార్. మనం ఇప్పుడు ఈ అరగంట బతికామా లేదా? అద్భుతం వస్తుంది అంటే నో ప్రిపరేషన్. రియల్ కాన్వర్సేషన్ అక్కడే జరుగుతుంది. ప్రిపేర్ అయ్యి అర్థంగా మాట్లాడడం కాకుండా ఎంత బాగుంది కదా. మాట్లాడాక అందరం రావడం, మాట్లాడాక అందరం రావడం ఓ పెయింటింగ్. అండ్ ఆఫ్ కోర్స్ మేము నన్ను మమ్మల్ని మీ మీ ఫ్రేమ్లోకి అలా అలా తీసుకెళ్ళిపోయి తీసుకొచ్చావు. అదే అది అంతే కదా. అంతే కదా. కానీ రెడ్ సన్ రెడ్ ఎక్స్ట్రాడినరీ బ్యాలెన్స్ వచ్చేసి. పెయింటింగ్ అంటే నథింగ్ బట్ బ్రింగింగ్ హార్మనీ అండ్ ద క్యాన్వాస్. అంతే కదా. సూపర్ ఉంది సార్. చలో చలో.